Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ దూకుడు వైసీపీకి ఎంత మేలు చేస్తుందో తెలుసా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్కు మేలు చేస్తున్నారా? ఆయన చేస్తున్న కామెంట్స్ వైసీపీకి ప్లస్గా మారనున్నాయా అంటే అవుననే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా చేస్తున్న కామెంట్స్ ఇతర సామాజిక వర్గాల వారిని ఆలోచనలో పడేశాయంటున్నారు. పవన్ కళ్యాణ్ అన్ని కులాల పట్ల తనకు గౌరవం ఉందని చెబుతూనే కమ్మ కాపు సామాజిక వర్గాల వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం అంటే తనకు ఇష్టమేనని చెబుతూనే జగన్ రెడ్డి అంటూ వెటకారం చేయడం వైసీపీకి సానుకూలమే. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్న బీసీలు ఏకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాపులను బీసీల్లో చేర్చడానికి ఆ సామాజిక వర్గం తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. కాపులను బీసీల్లో చేరిస్తే ఊరుకో బోమని కూడా బీసీ సామాజిక వర్గం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హెచ్చరించింది. ఆ ప్రభావం గత ఎన్నికలలో చంద్రబాబుపై పడింది. తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి బీసీలు అండగా నిలిచారు. దశాబ్దాలుగా టీడీపీకి అనుకూలంగా ఉన్న బీసీలు మొన్నటి ఎన్నికలలో వైసీపీ వైపు మొగ్గు చూపారు. ఆ ప్రభావమే ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ బీసీ సామాజిక వర్గంలో మంట పుట్టించారంటున్నారు. కాపులు ఐక్యంగా ఉండాలని పిలుపునివ్వడంతో వారంతా ఒకటయ్యేదానికి మార్గం సుగమమైందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు పెద్దపీట వేశారు. కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కువ మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో బీసీలే చైర్మన్లు మేయర్లుగా ఉన్నారు. దీంతో వైసీపీకి రానున్న కాలంలో బీసీ ఓటు బ్యాంక్ మరింత బలపడే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ శ్రమదానం పర్యటన జగన్కు ఓట్ల దానం చేసినట్లయిందన్న సెటైర్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.